హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్. ఈరోజు మనకి కేవలం 30 లక్షల్లో డాబా ఇల్లు సేల్కి వచ్చిందండి. విజయవాడ ఏలూరు రోడ్డుకి కేవలం 1/2 కిలోమీటర్ దూరంలో ఉండే హౌస్ అండి. ఈ రోడ్డు విజయవాడలో ఉండే ఏలూరు రోడ్డు చూస్తున్నారు కదండి, ఎస్ఆర్ఆర్ కాలేజ్ సెంటర్ రోడ్డు అనమాట. ఇది ఈ రోడ్డు నుంచి కేవలం 1/2 కిలోమీటర్ దూరంలో ఉండే హౌస్ అండి. ఇది 1/2 కిలోమీటర్ దూరంలో ఉండే హౌస్. ఇది చూడొచ్చు, ఈ సెంటర్ అంతా కూడా మీరు. ఇది లోపలికి వెళ్ళే రోడ్ అండి. మనకి లోపలికి బండి కారు వెళ్ళిపోతుందండి. సో ఈ రోడ్లో మనకి సేల్కి వచ్చిన హౌస్ ఉందండి. సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది ఈ ఇంటి ముందు రోడ్డు. ఇక్కడ వరకు అయితే మనకి బైక్ మాత్రమే వస్తుందండి, బండి మాత్రమే వస్తుంది, బైక్ ఆటో రాలేదు. ఇక్కడికి కొంచెం కొండపైకి రావాలి, మెట్లేం కాదండి, బండి వచ్చేదారే. సో ఇది మనకి సేల్కి వచ్చిన హౌసు. ఎదుర పార్కింగ్ టైల్స్ ఉంటాయి. ఈ పార్కింగ్ టైల్స్ దారి అనేది 2 ఇళ్ళకి దారి, జాయింట్ దారి. 18.5, 37 కొలతల్లో ఉండే 75 గజాల హౌస్ అండి. ఈ నడక దారితో కలిపి 75 గజాలు వస్తుంది. పడమర ఫేసింగ్లో ఉండే ఇల్లు ఇది. 3 ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి, 3 సంవత్సరాలు మాత్రమే అయింది కట్టి, న్యూ బిల్డింగు. ఈ కిందంతా కూడా టైల్స్ యూజ్ చేశారు, ఫ్లోరింగ్ అంతా కూడా పార్కింగ్ టైల్స్. పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి. అయితే మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అవ్వలేదండి, చిన్న చిన్న మైనర్ వర్క్లు ఉన్నాయి, అవి నేను చేయించుకోవాలి. మీరు చూస్తున్నారు కదండి, ఎంట్రన్స్ ఇది. హాలు డబల్ డోర్ ఇచ్చారు, ఫ్లష్ డోరు. సింపుల్గా ఉందండి. సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి. సీలింగ్ మాత్రం ఏం చేసలేదు. కింద ఫ్లోరింగ్ అంతా టైల్స్ ఫినిషింగ్ ఉంది. మీరు కావాలంటే సీలింగు కబోర్డ్స్ వర్క్ చేయించుకుంటే ఇంకా బాగుంటుందండి హౌసు. ఇదంతా కూడా హాల్ స్పేసు మీకు స్పేషియస్గా వస్తుందండి. 18.5, 37 కొలతల్లో ఉండే హౌస్ అండి ఇది. 18.5 రోడ్డు వెడల్పు, 37 లోతు. సో ఈ కొలతల్లో ఉండే 3 సంవత్సరాల పాతిల్లు అండి ఇది. ఈ హౌస్ మనకు కేవలం 30 లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది. నెక్స్ట్ ఇది బెడ్రూము. బెడ్రూమ్ సైజ్ కూడా మీరు చూడవచ్చు, చాలా పెద్దగా వస్తుంది బెడ్రూము. ఇందులో 6x6 మంచం అయితే ఈజీగా సరిపోతుందండి. మనకి ప్రస్తుతానికి 6x4 మంచం అయితే ఉంది. కింద ఫ్లోరింగ్ అంతా చేసి ఉంది. నెక్స్ట్ ఇది ఉత్తరం వైపు ఉండే గుమ్మం, ఉత్తరం గుమ్మం ఇది. ఈ బెడ్రూమ్ స్పేస్ మీరు చూడవచ్చు. ఇందులో సిమెంట్ ర్యాక్స్ అయితే ఉన్నాయి, సిమెంట్ ర్యాక్స్ అయితే ఉన్నాయండి. నెక్స్ట్ ఇది వంటగది. వంటగదిలోనే మనకి ఈశాన్య వైపు చిన్న పూజా మందిరం ఇచ్చారు. వెంటిలేషన్ కోసం విండో ఉంది. బిల్డింగ్ అయితే ఓన్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అండి. ఈ ప్రాపర్టీ ఓనర్ గారు దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. బిల్డర్ కట్టిన ఇల్లు కాదండి, చాలా జాగ్రత్తగా దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసుకున్న ఇల్లు. ఇందులో అంతా కూడా మనకి గ్యాస్ కట్ ఉంది. సిమెంట్ ట్రాక్స్ పైనుంచి కింద వరకు ఉన్నాయి. పైన అటక్ కూడా ఉందండి. ఫ్రిడ్జ్ పాయింట్ కూడా ఉందండి. సో ఇక్కడే వస్తుంది ఫ్రిడ్జ్ పాయింట్ కూడా. నెక్స్ట్ ఇది తూర్పు సందు. ఈ తూర్పు సందు అంతా కూడా టైల్స్ ఫినిషింగ్ ఉంది. ఇక్కడే మనకి సంపు కూడా వస్తుంది. గ్రౌండ్ బోర్ ఉంది, మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది, కామన్ బాత్రూమ్ ఉంది. ఇక్కడే మనకి ఇండియన్ బేషన్ తోటి కామన్ బాత్రూమ్ ఉంది. ఇదంతా కూడా ఉత్తరం వైపు ఉండే సొందు. ఇది ఉత్తరం వైపు ఉండే సొందు అనమాట. ఈ ప్రాపర్టీ మనకి కేవలం 30 లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి. ఇది రిజిస్టర్డ్ హౌస్ కాదు, ఇందిరమ్మ పట్టా ఇల్లు. ఇక్కడే మనకి కరెంట్ మీటర్ కూడా వస్తుంది. బీ ఫార్మ్ ఇల్లు కూడా కాదండి, ఇందిరమ్మ పట్టా ఇల్లు. అంటే దీనికి పట్టా ఉంది, గవర్నమెంట్ నుంచి మనకి వచ్చిన పట్టా ఉంది. దీనికి కావాలంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఓటీఎస్ పద్ధతిలో. బీ ఫారం ఆక్రమించుకున్న ఇల్లు కాదు, గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇల్లేనండి ఇందిరమ్మ పట్టా ఇల్లు. ఇదంతా కూడా పైన టెర్రస్, పైకి పిల్లర్లు ఉన్నాయి. మీరు కావాలంటే పైన పెంట్ హౌస్ చేసుకోవచ్చు, కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి. ఏలూరు రోడ్ నుంచి కేవలం 1/2 కిలోమీటర్ దూరంలో ఉండే ఇల్లు అండి ఇది. కేవలం 30 లక్షల సేల్కి వచ్చింది. రేట్ ఏం ఫైనల్ కాదు, రేటు మాట్లాడుకోవచ్చండి. అయితే రేట్లో పెద్ద వేరియేషన్ ఉండదు. 3 సంవత్సరాల పాతిల్లు. ఇంటి ముందు నడకదారి జాయింట్ దారి, వెనకింటికి ఈ ఇంటికి జాయింట్ దారి అనమాట. సో ఇక్కడ నుంచి మనం 1/2 కిలోమీటర్ డౌన్కి అయితే వెళ్లాల్సి ఉంటుందండి. ఏలూరు రోడ్ సెంటర్కి, ఎస్ఆర్ఆర్ కాలేజ్ రోడ్డు సెంటర్కి, మారుతి నగర్ సెంటర్ అనమాట ఆ సెంటర్ని. సో ఆ సెంటర్కి 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి విజిట్ చేయొచ్చండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది దారి అన్నమాట. మనకి విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయండి ప్రాపర్టీ విజిటింగ్కి. అంతేకాకుండా రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషను, అగ్రిమెంటు, రిజిస్ట్రేషన్ ఉంటుందండి. సారీ, దీనికి మీరు రిజిస్ట్రేషన్ అనేది ఓటీఎస్ పద్ధతిలో చేసుకోవచ్చు, అది మీరు మీ ఓన్గా చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి. ఇక్కడ మీరు ఈ స్క్రీన్లో చూస్తున్న ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఇంతకుముందు మా యూట్యూబ్లో మరియు ఫేస్బుక్లో అప్లోడ్ చేసిన ప్రాపర్టీసే. సో తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాము. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ సింబల్ ఉంటుంది, ఆ బెల్ సింబల్ని ట్యాప్ చేస్తే మేము అప్లోడ్ చేసే వీడియో యొక్క నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తుంది, అందరికంటే ముందుగా మీరు చూడవచ్చు. అంతేకాకుండా మీరు ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేస్తే మేము వచ్చి ఈ విధంగా వీడియో అనేది తీసుకొని మా యూట్యూబ్ ఛానల్లో మరియు ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తాం. దాని ద్వారా మీ ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. చూస్తున్నారు కదండి. ఓకే అండి, థ్యాంక్ యూ.